హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే ఫుల్ చల్లగా ఉందండి, గాలి విపరీతంగా, అలాగే వర్షం పడుతుందండి. ఈరోజే చాలా రోజుల తర్వాత వర్షం అనేది చూస్తున్నాను అన్నమాట. సో జనరల్గా మనము వర్షం పడుతుంటే చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ కంపల్సరీ ఏం తినాలనిపిస్తుంది? పకోడీ కానీ బజ్జీ కానీ మనము వేడి వేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో మన గార్డెన్లో స్పీనాచ్ చాలా బాగా వచ్చిందండి, స్పీనాచ్ కట్ చేపించాను చక్కగా. సో దాంతో ఇంకా నేనైతే పాలక్ పకోడా అయితే వేసేస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే నేను సోంపు 2 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ ఏమో నేనైతే వాము తీసుకున్నాను, అలాగే అల్లం తురుము, కారం, అలాగే ధనియాల పౌడరు, ఉప్పు తగినంత మాట, అలాగే చిన్నగా తరిగిన ఆనియన్స్ 2 తీసుకున్నాను అన్నమాట. సో ఇది నా స్టైల్లో నేను చేసి మీకు చూపిస్తున్నాను, ఎవరన్నా ట్రై చేయలేకపోతే ఇలాగా ట్రై చేయండి. ఈ పాలక్ పకోడాలో ఆనియన్స్ వేసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ చిన్నగా మీరు కట్ చేసుకొని పెట్టుకోవాలి 2 ఆనియన్స్. మీ కారం తగ్గట్టు వేసుకోండి, నేను పిల్లలు తింటాను కాబట్టి కాస్త తక్కువే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 చిన్న కప్పు బియ్యపిండి, అలాగే శనగపిండి నేను 2 వేసుకుంటానండి. వేసుకుంటే చాలా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇందులో బయట వర్షం పడుతుందని కరివేపాకు వేయలేదు, మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చక్కగా తిన్నప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నగా తరిగిన ఆనియన్స్ మీరు 2 తీసుకున్నాను మీడియం సైజు. అవి నేను ఫస్ట్ కట్ చేసుకున్న స్పినిచ్లో వేసేసుకున్నాను అన్నమాట. చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి స్పినిచ్. తర్వాత నేను ఇక్కడ జీరా వేసుకోవచ్చు, లేదా మీరు సోంపు అన్న వేసుకోవచ్చు. సోంపు టేస్ట్ చాలా బాగుంటుందండి, సోంపు వేసుకొని చేసుకోండి. అలాగే అల్లం తురుము నేను 1.5 టీ స్పూన్ తీసుకున్నాను అనుకోండి. అలాగే వాము ఈ 3 వేసేసుకోండి. తర్వాత మీకు మీ కారం తగ్గట్టు, మీరు పచ్చిమిర్చి కావాలన్నా చిన్నగా తరుక్కొని వేసుకోవచ్చు, పిల్లలు ఉన్నోళ్ళు కారం దాని తగ్గట్టు వేసుకొని, ఉప్పు కాస్తంత, ధనియాల పౌడర్ వేసేసుకొని చక్కగా బియ్యం పిండి వేసి ఇలాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మనం ఏ వాటరు వేయమ్మాట, ఆల్రెడీ ఆ స్పినాచ్ మనం కడిగి చక్కగా కట్ చేసుకుంటాం కాబట్టి దానికే తడి ఉంటుంది కదా. ఆ తడితో మీరు ఫస్ట్ ఈ బియ్యం పిండి ఏదైతే ఉందో చక్కగా మీరు ఇలా మిక్సప్ చేసేసుకోండి. కారం, ఉప్పు, ధనియాల పౌడర్ అంతా చక్కగా ఆకుకు పట్టాలన్నమాట. ఈ ఆకుకూరలోనే కొంచెం సాల్ట్ లాగా ఉంటుంది, అలాగే వాటర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు చివరి ఆఖరణ చూసుకొని వేసుకోండి. నేను ఒకేసారి వేసుకోనండి, నేను కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ చివరి ఆఖరణ పిండంతా కలిసిన తర్వాత మళ్ళీ వేసుకుంటాను అన్నమాట. మనం ఏదైతే 1 పెద్ద కప్పు సైజ్ శనగపిండి తీసుకున్నానో ఫస్ట్ సగం వేసుకొని చక్కగా ఆకుకూర అంతా కలిసేటట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సగము ఇలా వేసుకొని కలుపుకోండి. మీరు కలుపుకునే కొద్దీ మీకు కన్సిస్టెన్సీ అయితే తెలుస్తుంది. చక్కగా పిండంతా కలిసిన తర్వాత కాస్తంత వాటర్ వేసుకోండి. వేసుకొని నేను నిదానంగా వేసుకోండి. నేను 1 హ్యాండ్తో నేను కెమెరా పట్టుకున్నాను కాబట్టి, సో మీరు నిదానంగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే ఒకేసారి వేస్తే బాగా పలచగా అయిపోతుంది కాబట్టి పలచగా అయినా పర్వాలేదు, మీరు పిండి కలుపుకోవచ్చండి. ఒకవేళ మీరు ఇలా కలుపుకునేటట్టయితే మీరు కొద్ది కొద్ది వాటర్ వేసి కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, ఆకు ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉన్నోళ్ళు ఇలా వేసుకోండి. లేదు కొంచెం పిండి కూడా మనకు కరకరలాడుతూ మనకి కొంచెము నోటి పంటి కింద తగలాలి అన్నప్పుడు కొంచెం పిండి యాడ్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా చక్కగా వేసుకోవచ్చు అన్నమాట. ఈ పాలకూర పిల్లలు కొంతమంది తినరు కదా ఇష్టంగా, మనం ఎప్పుడైనా ఇలా చేసి పెడితే చక్కగా తింటారండి. ఇలా చివరాకన్నా పిండంతా కలిసిన తర్వాత సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. ముందుగానే వేసుకుంటే ఎక్కువ ఉప్పు అవుతే మళ్ళీ మీరు పిండి కలుపుకొని అవన్నీ చేసుకోవాలి కదా. కొంచెం కొంచెము చూసుకొని యాడ్ చేసుకోండి. చివరాకన్న ఉప్పు సరిపోతే వేసుకోండి. ఆల్రెడీ ఆకుకూరలో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇక్కడ చూసిన కన్సిస్టెన్సీ అన్నమాట, మనం ఇలా చేత్తో నొక్కితే కొంచెం ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. మనము మీరు వడలాగా వేసుకోవాలనుకున్న చక్కగా ఇలా ఒత్తుకొని కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి వడల్లాగా. మీరు కూడా ఈ ఇలాగా మీరు చేసుకొని వేసుకోవచ్చు. ఇదే మిశ్రమం మీరు వేసుకోవచ్చు. మీ స్పైస్ తగ్గట్టు మాత్రం మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ పకోడీలాగా వేసుకుంటున్నానండి. సో అలా ముద్దలాగా వచ్చిన తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో మనం ఎలా చూసుకోవాలో తెలుసు కదా. సో వేడెక్కిన వెంటనే చక్కగా ఇలా ఒక చిన్న ముద్ద మీ చేతితో తీసుకొని ఇలా వేళ్ళతో మీరు పకోడీలాగా వేసుకోండి. చాలా చాలా క్రిస్పీగా వస్తాయి, ఎందుకంటే ఇందులో బియ్యం పిండి కూడా వేస్తాం కదా. అలాగే ఇందులో సోంపు వేసుకుంటాం, అలాగే మనము ఇందులో వాము కూడా వేసుకుంటాం కదా. సో ఇందులో జీరా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ ఏంటంటే కొంతమందికి శనగపిండి కాబట్టి కొంచెం కడుపు ఉబ్బరం లాగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మనం ఇలా సోంపు ఇలాగ యాడ్ చేసుకుంటే కడుపు ఉబ్బరం అనేది ఉండదన్నమాట. గ్యాస్ అది
ఫామ్ అయితే అవ్వదు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. కొంచెం మీడియం మీద కొంచెం ఎక్కువగా పెట్టుకుని మీరు వేపుకుంటే బాగుంటుందండి. సో ఫస్ట్ వాయే మనకి కొంచెం టైం పడుతుంది, తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కుతుంది కాబట్టి తొందరగానే అయిపోతుంది. సిమ్లో కానీ లోలో పెట్టుకొని అయితే చేయొద్దు, ఆయిల్ లాగుద్ది. నేనైతే ఎప్పుడు ఇలా పకోడీలు వేసుకున్న ఆయిల్ పెద్ద లాగదండి. సో మొత్తానికైతే ఇలాగ వేసేసుకొని పకోడీలు తీసుకొని మీకైతే టిష్యూ పేపర్ ఉండే టిష్యూ పేపర్లో మీరు వేసుకొని, నేను ఇక్కడ టిష్యూ పేపర్స్ అయిపోయినాయని సపరేట్గా ప్లేట్లో తీసుకొని మళ్ళీ ఇంకో ప్లేట్లో తీసుకున్నా అన్నమాట. సో ఆయిల్ చక్కగా వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. చిన్నపిల్లలు కొంతమంది స్పీనిచ్ అనేది కొంచెం ఇష్టంగా తినరు కాబట్టి, సో ఇలాగ మనం ఈజీగా వాళ్ళకి ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ ఇలాగ మన క్లైమేట్ బాగున్నప్పుడు చక్కగా ఇది స్నాక్స్ లాగా చేసి టమాటో సాస్తో సర్వ్ చేస్తే చక్కగా మాట్లాడకుండా తినేస్తారండి. ఇది మనకి పెద్ద పని కూడా కాదు, కట్ చేసి పెట్టేసుకుంటే సింపుల్గా కలిపేసి టకటక వేసేసుకోవచ్చండి. చక్కగా పిల్లలకి స్నాక్ టైం కానీ అది కూడా మన టీ టైంలో కానీ మంచిగా ఇలాగ క్లైమేట్ బాగున్నప్పుడు ఇలా పకోడీ చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది మనకు షాప్లో ఇలాగ తెల్లగా తీస్తారండి. నాకు కొంచెము బ్రౌన్ కలర్ వస్తే క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో అలా వచ్చినప్పుడు నేను తీసేస్తానండి. చక్కగా సాంబార్ ఎప్పుడైనా పెట్టుకున్నా కూడా మీరు ఇది నంచుకొని తిన్నా కూడా సాంబార్లో చాలా బాగుంటుందండి, పప్పులో కానీ సాంబార్ కానీ. సో చూసారు కదా వేడి వేడి పాలక్ పకోడా రెడీ అయిపోయిందండి. మీలో ఎంతమందికి ఇలా వర్షం పడినప్పుడు కానీ లేకపోతే ఇలాగా మీకు క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా పకోడీ బజ్జీలు వేసుకొని తినాలనిపిస్తుందా? అనిపించిన వాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ స్నాక్ అండి, ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఎప్పుడన్నా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ చక్కగా మనం ఇది చేసి పెట్టచ్చన్నమాట. ఇలా టమాటో సాస్తో మనం ఇలా నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదండి ఇలాగా వర్షం పడుతూ అలాగే చల్ల చల్లని ఒక సాయంకాలం వేళన ఇలాగ మేమైతే పాలక్ పకోడీ వేసుకొని తిని ఎంజాయ్ చేసామండి. మీలో ఎవరైనా ఈ స్టైల్లో మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ముందు ముందు మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్ అండి, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.